హాయ్ అండి, భూలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు మనకి అంతా అమ్మవార్ల సీజన్ మొదలైపోయింది కదా అండి. అన్ని అమ్మవార్ల పూజలు చక్కగా ఆషాఢ మాసం అని, శ్రావణ మాసం అని, ఆశ్వయుజ మాసం అని, కార్తీక మాసం అని, ఇక్కడి నుంచి అన్ని అమ్మవార్ల పూజలే. గోదాదేవి అమ్మవారి పూజ రకరకాలు ఇప్పటి నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు మనకి. అందుకని చెప్పి ఈ వ్లాగ్లో ఈరోజు నేను 16 ఫలాల నోము గురించి వివరంగా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ నోము ఎవరెవరు చేయాలి, పెళ్ళి కాని పిల్లలైతే చక్కటి మంచి వరుడి కోసం, ఆడపిల్లలు చక్కటి వరుణ్ణి పొందడం కోసం, కొత్తగా పెళ్ళైన వారు సౌభాగ్యం కోసం, చక్కటి సంతానాన్ని, సత్సంతానాన్ని పొందడం కోసం, ఇంకా నడివయసు వారైతే సౌభాగ్యం కలకాలం నిలవడం కోసం గౌరీ అమ్మవారికి 16 రకాల పళ్ళు సమర్పించి చేసుకునే నోము ఈ 16 ఫలాలు నోము. అయితే ఎలా చెయ్యాలి, ఏంటి, ఏ పళ్ళు వాడాలి, ఎందుకు చెయ్యాలి, వివరణ మొత్తం మీకు ఈ వ్లాగ్లో నేను చెప్పదలుచుకున్నానండి. అయితే ఆ వివరాలు అన్నీ మీకు చెప్పే ముందు నా శారీ గురించి, నా డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. ఇది డబుల్ ఇక్కత్ పోచంపల్లి కంచి టెంపుల్ బార్డర్తో ఉన్న శారీ అండి. శారీ అయితే పోచంపల్లి డబుల్ ఇక్కత్. ఇది నేను అశ్లేష వీవర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. తీసుకుని కూడా ఒక 6 మంత్స్ 1 ఇయర్ అయ్యింది, గుర్తులేదు. మంచి వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ బార్డర్ ఉన్న ఈ శారీకి ఇక్కత్ బ్లౌజ్ వచ్చింది. అట్లాగే పల్లూలో కూడా మనకి ఇక్కత్ వచ్చింది అనమాట, ఇక్కత్ పల్లూలాగా వచ్చింది. ఈ 16 ఫలాల నోముకి మాత్రం ఒక విశిష్టత ఉందండి, ఒక ప్రత్యేకత ఉంది. నోము నోచుకునేవారు తెల్లటి చీరకి చక్కటి నిండు అంచు, గులాబీ రంగు కానీ, ఎరుపు కానీ, ఆకుపచ్చ కానీ, నీలం కానీ, ఏదైనా నలుపు కాకుండా ఏదైనా సరే అంచు ఉన్న చీర కట్టుకుని నోము నొయ్యాలి అనే ఒక నియమం ఉంది. కొన్ని పుస్తకాల్లో ఉంది, కొన్ని పుస్తకాల్లో అలా లేదు. అట్లాగే మన ఉద్యాపనలో కూడా మనం తెల్లటి చక్కటి మంచి నిండు రంగు ఉన్న తెల్లటి పట్టు చీర కానీ, కాటన్ చీర కానీ, మన సమర్థతను బట్టి ఉద్యాపన చెప్పేటప్పుడు మనం ఒక ముత్తైదువుకి ఆ తెల్లటి చక్కటి రంగున్న, రంగు అంచు ఉన్న తెల్లటి చీరని మనం కాటన్ శారీ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అందుకని చెప్పి ఈ నోమికి మాత్రమే తెల్లటికి చీరకి డార్క్ కలర్ కానీ, నిండు కలర్ కానీ, పసుపుపచ్చ కానీ ఏదైనా అంచున్న చీర కట్టుకుని చెయ్యాలి అంటారు కదా, అందుకనే నేను దానికి సంబంధించిన శారీ కట్టుకుని ఈ వ్లాగ్ చేయడం జరుగుతుందండి. ఇక బ్యాంగిల్స్ మీకు తెలియనిదే ఉంది, నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్లో వీటికి మ్యాచ్ అవుతాయి అనిపించేవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసేసుకున్నాను. చెవులకు కూడా ఇట్లా నా దగ్గర ఉన్న వాటిల్లోనే, మీరు ఎప్పుడు చూసే వాటిల్లోనే మ్యాచ్ అవుతుంది దగ్గర దగ్గర అనుకున్న వాటిని పెట్టేస్తానండి. తర్వాత ఇహ మెడలో అయితే నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అనిపించేటటువంటిది ఒక సెట్ వేసేసుకున్నాను. ఇదండి ఈరోజు నా డ్రెస్సింగ్ విశేషాలు. ఇహ రండి మనం 16 ఫలాల నోము గురించి మాట్లాడుకుందాం. పదహారు ఫలాల నోము ఎందుకు చెయ్యాలి, ఏ అమ్మవారికి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, గౌరీ అమ్మవారికి చేస్తామండి మనం. అయితే ఎట్లా ప్రారంభించాలి, చక్కగా రథసప్తమి రోజు కానీ లేదా మహాశివరాత్రి రోజు కానీ మనం పూజ గదిలో అమ్మవారి ముందు అక్షింతలు చేత్తో పట్టుకుని మనం అమ్మవారి ముందు చెప్పుకోవాలి. ముందు, అమ్మా నేను ఈ రోజు నుంచి నీతో చెప్పుకుంటున్నాను, నేను 16 ఫలాల నోము చేస్తాను అని చెప్పి సంకల్పించుకోవాలి. సంకల్పించుకుని అమ్మవారి దగ్గర అక్షింతలు వేసి కొంచెం మన తల మీద కూడా వేసుకుని, అంటే అమ్మవారి దగ్గర వేసిన అక్షింతలు అమ్మవారి పాదాల మీద వేసి అమ్మవారికి నమస్కరించుకుని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుంటూ అమ్మవారికి నమస్కరించుకుని తర్వాత కథ చదువుకోవాలి. 16 ఫలాల కథ చదువుకోవాలి.
వచ్చే రథసప్తమి లోపల అంటే సంవత్సరం లోపల ఏదో ఒకరోజు మంచి రోజు చూసుకొని నేను చేస్తాను అనుకోవాలి. శివరాత్రి రోజు నేను సంకల్పం చెప్పుకుంటున్నాను, నేను వచ్చే శివరాత్రి లోపల ఏదో ఒకరోజు మంచి రోజు చూసుకొని చేస్తానమ్మా అని మనం సంకల్పించుకోవాలి. అక్షింతలు చేతితో పట్టుకుని తర్వాత అక్షింతలు అమ్మవారి పాదాల మీద వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని గౌరీదేవికి ఆ పాదాల మీద వేసిన అక్షింతలు కొన్ని మన శిరస్సు మీద కూడా వేసుకొని ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఆ 16 ఫలాల నోము నోచుకునే రోజు వరకు మాత్రం రోజు ఉదయాన్నే మనం ఆ కథ ఖచ్చితంగా ప్రతిరోజు ఒకసారి ఆ కథ చదువుకుని యథావిధిగా అమ్మవారి పాదాల మీద కొన్ని అక్షింతలు వేసి మళ్ళీ అవి తీసుకుని మళ్ళీ మనం శిరస్సు మీద వేసుకోవాలి. ఇది ఎందుకంటేనండి, జ్ఞాపకం కోసం, మనం గుర్తుపెట్టుకోవడం కోసం. అమ్మవారి ముందు మనకేదో అవసరం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, ఏ దేవుడి ముందు అయినా సరే గబుక్కున గబాలన ఆ సందర్భానికి మొక్కుకుంటాం. ఆపద నుంచి మమ్మల్ని రక్షించు, ఆపద నుంచి మేము బయటపడాలి అని మొక్కుకుంటాం. కానీ మర్నాడు ఆ మర్నాడు అమ్మ మన మీద దయదల్చి అమ్మ ఎంతో ప్రేమగా, భగవంతుడు అంటేనే పాజిటివ్ ఎనర్జీ కదా, మనకు ఆ వరం వెంటనే ప్రసాదించగానే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. రకరకాలు మనకు జీవన విధులు, హడావిడి, బిజీ పిల్లలని, బాధ్యతలని, రకరకాల సమస్యలని, స్టూడెంట్స్ అయితే, విద్యార్థులు అయితే, ఎగ్జామ్స్ అని, చదువులు, ట్యూషన్లు, రకరకాలు ఈ టెన్షన్స్లో పడి మర్చిపోతామని చెప్పి ఒక విధి మన పెద్దవారు మనకి విధించారు, నియమం పెట్టారు. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 16 ఫలాల్లో కథ ప్రతిరోజు చదివి గౌరీదేవి ముందు అక్షంతలు వేసుకోవాలంటే ప్రతిరోజు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవడం అన్నమాట. ఆ నోము నోయగానే ఆ నోము అయిపోయిన రోజుతోనే ఆ కథ ఇంకా చదవక్కర్లేదు అని. ఇది ఒక నియమం, మొదటి నియమం. ఇహ తరువాత ఇహ మనం మంచి రోజు చూసుకుంటాం. మంచి రోజు చూసుకుని ఈ రోజు నేను 16 ఫలాల నోము నోచుకోవాలి అనుకుంటాం. అప్పుడు ముందుగా మనం 16 రకాల పళ్ళు, రకానికి 16 పళ్ళు, మళ్ళీ అంటే 16 రకాలు, ఒక్కొక్క రకానికి 16 పళ్ళు తెచ్చుకోవాలి. లేదా మేము ఒక్కసారే చేయలేము, మాకు వీలు కాదు, మాకు అన్నీ ఒకరోజే దొరకట్లేదు, లభించట్లేదు. లేదా పూర్వం వందల వేల ఏళ్ల నాడు వారి పొలాల్లోనే వచ్చేవి పళ్ళు, అన్ని రకాల పళ్ళు పొలాల్లో వేసుకొని దోస అని రకరకాల దోస పండు అంటాం కదా మనం, దోస పండు లాంటి బిడ్డలు పుట్టాలి అంటాం, పనస పండు లాంటి పిల్లలు పుట్టాలి, గుమ్మడి పండు లాంటి పిల్లలు పుట్టాలి అంటాం, అట్లా రకరకాల పళ్ళు. లేదా ఒక్కొక్క సీజన్లో మామిడి పండు ఉందంటే ఇప్పుడంటే మనకి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇయర్ మొత్తం దొరికేస్తున్నాయి, లేదా ఇయర్ మొత్తం వచ్చే చెట్లు కూడా వచ్చేసినాయి హైబ్రిడ్. ఇదివరకు అట్లా కాదండి, వేసవిలో, మంచి వేసవిలో మాత్రమే మామిడి పళ్ళు లభించేవి, సీజనల్గా కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజు రథసప్తమి లేదా ఈరోజు శివరాత్రి, వచ్చే సంవత్సరం రథసప్తమి లేదా శివరాత్రి లోపల 16 రకాలే కాదు 100 రకాలు దొరుకుతాయి. ఎందుకంటే ఏ సీజన్కి ఆ సీజన్ ప్రతి సీజన్లో రకరకాల పళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మనం మొదలు పెడతాం కదా, శివరాత్రి అవ్వగానే మామిడి పళ్ళు రావడం మొదలు పెడతాయి, మార్చి ఏప్రిల్ నెలలో మొదలు పెడతాయి. మంచి పండు వచ్చే ఏప్రిల్ నెల ఆఖరికి, మే ఫస్ట్ వీక్లో, మే మొదటి వారంలోను అలాగా మనం చక్కటి మామిడి పండుతో మొదలు పెట్టుకోవచ్చు. పసుపు గురు భగవానుడు శుభం, అత్యంత శుభకరమైన రంగు పసుపు. పసుపు పచ్చని మామిడి పళ్ళు 16 పళ్ళు తెచ్చుకోవాలి. ఆ రోజు మా కొందరు ఏం చేస్తారంటే 5 రకాల పళ్ళు ఒకసారి ఇచ్చేసుకుంటారు, తర్వాత ఏవి దొరికితే అవి ఇస్తూ ఉంటారు. పసుపు పచ్చని మామిడి పళ్ళు, చక్కటి నిమ్మ పళ్ళు, తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న ద్రాక్ష పళ్ళు. నలుపు ఇస్తే కొంతమంది ఫీల్ అవుతారు కదా, మాకు నల్ల రంగు ఇచ్చారు అని, అందుకని పసుపు పచ్చ ఉన్న నిమ్మ పళ్ళు. ఇంకా రకరకాలు దోస పండు, జామకాయ ఇలాంటివి, జామ పండు, ఇలా రకరకాలు దొరుకుతాయి కదా మనకి, ఇలా ఇచ్చేసుకోవచ్చు. 5 రకాలు అయిపోయినాయి, రకానికి 16 పళ్ళు. ప్రతి పండుకి పసుపు రాసుకోవాలి. ఎందుకు పసుపు రాసుకోవాలి? పండు కొన్ని కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని కొన్ని వంకర టింకర షేపులు ఉంటాయి, అట్లా ఉండకూడదు. మనం దానం చేసే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారు అంటే ఇచ్చే ముత్తైదువుని మనం గౌరీదేవిలాగా భావిస్తాం, సాక్షాత్తు అమ్మవారికే మనం ఫలాలను సమర్పించుకుంటున్నాం. కాబట్టి పండు వంకర ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, పుచ్చి ఉండకూడదు. ఎందుకు పసుపు రాయాలన్నారంటే, మనం పసుపు రాసేటప్పుడు ప్రతి పండుని కూడా రౌండ్గా తిప్పుతూ పసుపు రాస్తూ ఉంటాం, అప్పుడు మనకే కనిపిస్తుంది మచ్చ కానీ, చుక్క కానీ, వంకర కానీ ఉంటే. అట్లా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాం, ప్రతి పండుకి పసుపు రాసి ఒక్కో బొట్టు పెట్టుకుంటాం. అట్లా 16 పళ్ళను ఒక పళ్ళెంలో పెట్టుకుంటాం, 16 పళ్ళను ఒక పళ్ళెంలో పెట్టుకుంటాం. ఈ రోజున 5 రకాల పళ్ళతో నేను నోము నోచుకుంటున్నాను, 16 పళ్ళలోను భాగంగా 5 రకాలు నోచేస్తున్నాను. ఒక్కొక్క రకానికి 16 పళ్ళు ఒక్కో ప్లేట్లో పెట్టి 5 ప్లేట్లు కలిపి 5 16లు పెడతాం. అయితే ఆ 16 కాకుండా మనం 18 కొనుక్కోవాలి. ప్రతి పండు కూడా 18 కొనుక్కోవాలి. ఒకటి అమ్మవారి పాదాల దగ్గర నైవేద్యంగా గౌరీదేవికి సమర్పించాలి, ఒకటి మన పూజ గదిలో సకల దేవుళ్ళు గణపతి మొదలుపెట్టి పార్వతీ పరమేశ్వర్లు, ఇంకా లక్ష్మీనారాయణులు, సీతారాముల వారు,
చాలామంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి పూజ గదిలో ఉన్న దేవుళ్ళందరికీ కూడా ఒక పండు పెట్టాలి. ఒకటేమో గౌరీదేవి దగ్గర, ప్రథమంగా గౌరీదేవి దగ్గర, 16 ఏమో పళ్ళెంలో పెడతాం. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా 16 పూర్తి అయ్యే వరకు కూడా మనం చేసుకోవాలి. ఆకరణ ఉద్యాపన, ఉద్యాపన ఎలా చేయాలి? 15 రకాలు అయిన తర్వాత 16 రకం ఇచ్చేటప్పుడు ఉద్యాపన చేసుకోవచ్చు. లేదా మేము 16 ఇచ్చేసుకున్నాం కాసిన పళ్ళు, ఈసారి ఇక ఉద్యాపన చేసేటప్పుడు మీరు 16 రకం ఇస్తుంటే మాత్రం ఖచ్చితంగా 16 పళ్ళు పళ్ళెంలో ఉండాలి. అవి పసుపు రాసి బొట్టు పెట్టి ఉండాలి. అమ్మవారి గౌరీ అమ్మవారి దగ్గర ఒకటి పెట్టాలి. 18 రకానికి వచ్చి 18 కొనాలి, కానీ 16 మాత్రమే ముత్తైదుకు వాయనంగా ఇవ్వాలి. అమ్మవారి దగ్గర ఒకటి, పూజా మందిరంలో ఒకటి పెట్టేస్తాం కదా మనం. ఉద్యాపన 15 రకాలు నోట్ చేసుకున్నాము, 16 రకం ఉండిపోయింది. 16 రకాల ఆ 16 రకం ఏ యాపిల్ పండో, ఏదో బత్తాయి పండో, నారింజ పండో, ఏదో ఒకటి ఇస్తున్నాం, కొబ్బరి ఏదో ఒకటి ఇస్తున్నామని, కొబ్బరి ఏదో ఒకటి 16 ఒక పళ్ళెంలో ఒక గంపలో పెట్టుకుని అందులో ఒక వస్త్రం పెట్టుకోవాలి. వస్త్రం అంటే చక్కటి తెల్లటి పట్టు చీర, డార్క్ కలర్ కానీ ఏదైనా మంచి అందమైన అంచు ఉండాలి. ఖచ్చితంగా అంచు ఉన్న తెల్ల చీర పెట్టాలి. మన స్తోమత కొద్దీ పట్టు చీర లేదా కాటన్ చీర పెట్టుకోవాలి. దానిలో ఖచ్చితంగా తాంబూలం, తమలపాకులు, ఒక్క రెండు అరటిపళ్ళు కానీ వేరే ఏదైనా పండు పెట్టి తాంబూలం పెట్టుకోవాలి. దక్షిణ పెట్టుకోవాలి, ఒక రూపాయి బిళ్ళ కానీ లేదా రాగి బిళ్ళ కానీ లేదా మన ఇష్టం, మన ఇంట్లో ఎవరైనా పనిచేసే వారికి కానీ లేదా బాగా పేదవారికి కానీ ఇచ్చేటప్పుడు మనకు తోచిన దానం కూడా పెట్టుకోవచ్చు. 1116 దగ్గర నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. రూపాయి బిళ్ళ దగ్గర నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. ప్రతి 16 పళ్ళ పళ్ళెంలోనూ కూడా మనం ఒక గంపలో 16 పళ్ళు పెడతాం కదా, కొద్దిగా పసుపు, ఒక చిన్న ప్యాకెట్ అన్నమాట, కొద్దిగా కుంకుమ, ఒక 2 గాజులు, ఇవన్నీ కూడా సువాసిన ద్రవ్యాలు, పువ్వులు, కాసిన పువ్వులు, ఒక బ్లౌజ్ పీస్ పెడితే కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతిదానికి బ్లౌజ్ పీస్తోనే తాంబూలం ఇస్తున్నారు కదా. ఈ ఉద్యాపనలో కూడా మనం లేదా మేము బ్లౌజ్ పీస్ పెడతాము అనుకుంటే ఒక బ్లౌజ్ పీసు, తాంబూలం పండు, ఆకు, ఒక్క తాంబూలం, దక్షిణ, ఒక 2 పుష్పాలు, విడి పుష్పాలుగా లేదా చిన్న మూర కానీ, కొంచెం పసుపు కుంకుమ, ఇవన్నీ మనకు సువాసిన ద్రవ్యాలుగా భావించే వాటన్నిటిని మన శక్తి కొలది పెట్టుకుని ఉద్యాపన ఇచ్చుకోవాలి. ఇచ్చేటప్పుడు గౌరీదేవికి పూజ గదిలోకి తీసుకెళ్ళి గౌరీ అమ్మవారి ముందు పెట్టుకుని ఇవ్వాలి. మనం గౌరీ అమ్మవారి ముందు అంటే ఒక గౌరీదేవిని చేసుకోం కదా, మనం పక్కన వినాయకుడిని కూడా చేసుకుంటాం. ఒక చిన్న సైజు పసుపు హరిద్రా గణపతిని చేసుకుని వ్రతం ప్రారంభించేటప్పుడే మనం గణపతిని, అది ప్రతి మన అందరికీ తెలిసిన విషయమే, మనం ఎప్పుడు చేసేదే చిన్న గణపతి హరిద్రా గణపతి పక్కన తల్లి గౌరీ పెట్టుకుని ముందు హరిద్రా గణపతిని పూజించి ఆయనకి గణపతికి ధూపదీపాలు, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అప్పుడు అమ్మవారికి మనం ఈ 16 ఫలాలను ఇచ్చి కథ చదువుకుంటాం. కథ చదువుకుని అక్ష ఉద్యాపన కూడా అంతే. ఉద్యాపన ఇచ్చిన తర్వాత కూడా వచ్చిన ముత్తైదుకి చక్కగా పసుపు, కాళ్ళకి పసుపు రాసి, అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయండి, ముత్తైదుని పిలిచి వారింట్లోనే తలస్నానం చేయమని చక్కగా ఆవిడకి ఇలా చెప్పాను కదా నేను, తెల్లటి వస్త్రం, పట్టు వస్త్రం కానీ లేదా కాటన్ కానీ, తెల్ల చీరకి మంచి అంచున్న చీర అన్నీ ఇచ్చి వీరే ఒక నల్లపూసలో పసుపు తాడుకి చక్కగా పసుపు కొమ్ములు కట్టి ఇచ్చి ఎంతో సంతోషంగా సరదాగా ఉత్సాహంగా చేసుకునేవారు ఉంటారు. కొంతమంది ఏమో వారి వచ్చేవారు వారింట్లోనే తలస్నానం చేసి చక్కగా రెడీ అయ్యి వస్తారు. వీరు చీర పెట్టి గాజులు, సుమంగళి ద్రవ్యాలు అన్నీ పెట్టి 16 ఫలాలు, 16 రకం మిగిలిపోతే కనుక, లేదు మేము 16 ఫలాలు తీర్చేసుకున్నాం అనుకుంటే కనుక, రకరకాల పళ్ళు ఒక గంప నిండా పెట్టి దానిలో చీర, తాంబూలం, పూలు, దక్షిణ అన్నీ పెట్టి ఇస్తారు. వచ్చిన ఇచ్చేటప్పుడు మనం 16 పళ్ళను నోము నోచుకునేటప్పుడు ప్రతి ముత్తైదుకి కూడా ముందు కాళ్ళకి నిండుగా పసుపు రాయాలి, చక్కగా కంఠానికి గంధం పుయ్యాలి, పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి నిండుగా కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు ఇచ్చానమ్మా వాయనం, అంటే ఈ వాయనం తీసుకుంటున్న వనిత ఎవరమ్మా అంటే ఈ వాయనం తీసుకుంటున్న వనిత గౌరీదేవి అని అవతల ముత్తైదు అంటారనమాట. ఈ విధంగా చేసుకుంటామండి. ఈ 16 ఫలాల్లో నోమికి ఏమేం పళ్ళు ఇచ్చుకోవచ్చు అంటే నాకు మనసుకు గుర్తొచ్చినవి ఇప్పుడు నేను చెప్తాను. ఏ పండైనా గింజ ఉన్న పండు మాత్రమే ఇవ్వాలండి. ఎందుకో చెప్పనా, ఇవన్నీ కూడాను గింజ ఉన్న ఫలం అయితే వారు తిన్న తర్వాత ఆ గింజలు మళ్ళీ వేస్తారు కదా, పూర్వకాలంలో అలాగే చేసేవారంట. వారు తీసుకెళ్లి గింజలు మళ్ళీ పొలాల్లో వేసుకునేవారంట. అలా వృద్ధి చెందేవారు వారు, మళ్ళీ 10 మందికి దానం చేసుకునేవారు.
అట్లా అనమాట. గింజ ఉన్న ఫలం ఇవ్వాలి, వంకర టెంకర లేనివి, పుచ్చు లేనివి, మచ్చ లేనివి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎటువంటి ఫలాలు అయితే ఇచ్చామో అటువంటి ఫలితాలే మనం కూడా పొందుతాము. తినేవారు కూడా తృప్తిగా తింటారు. రకరకాల టేస్ట్లు, ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క రుచి ఉంటుంది. ఎంతో మురిసిపోతూ సంతోషంగా తింటారు. వారి దీవెనలు, వారి ఒక్క ఆత్మ సంతోషం మనకు కలిగి ఒకరికొకరు ఇలా మంచిని పెంచుకుంటూ పోతాం. ఇప్పుడు నాకెవరో 16 ఫలాలు నోమిచ్చారు, ఆ 16 పళ్ళు నేను ఏం చేస్తాను, గింజలు ఎక్కడో చోట వేస్తాను, మొక్కలు మొలకెత్తుతాయి, దాని ద్వారా వృక్షాలు పెరుగుతాయి, మనకి వన సంపద పెరుగుతుంది, రకరకాల కదా ప్రకృతి మాత అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడా మంచి కోరి చేయటం అనమాట. మనకంటే పేదవారికి ఇచ్చుకుంటాం. కొంతమంది అయినా ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ ఫలాలు అన్నీ తింటారు. ఇప్పుడంటే అన్నీ ఈజీగా కొనుక్కు తినేస్తాం. అప్పటి రోజుల్లో ఫలాలంటే చాలా విలువైన, యాపిల్ కానీ 16 రకాలంటే విలువైన ఫలాలు. ఎవరికి ఇచ్చిన ఫలాలు వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళకు అవసరానికి ఉపయోగపడవచ్చు. దేవుడు ఎంతో సంతోషం. అవి ఇవన్నీ కూడా మంచిని పెంపొందించడం కోసం, మనకు తృప్తి కలిగించడం కోసం, రకరకాలుగా ఏ విధంగానైనా కూడా మనకు మంచి చేయడం కోసం మాత్రమే. ఇట్లా చక్కగా వ్రతం అంటే మనం అమ్మవారి ముందు పెట్టుకుని నోము తృప్తి, మేము మంచి పూజ చేసుకున్నామనే తృప్తి, 10 మందికి పంచాము అనే ఆనందం మనకి, అలాగే మనసుకి ఎనర్జీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దాని ద్వారా ఆలోచనలు పాజిటివ్గా వస్తాయి, దాని ద్వారా మంచి పనులు చేస్తాం. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులే చేస్తాం. ఇవన్నీ కూడా దాగి ఉన్న నిగూఢ రహస్యాలండి. ఇవన్నీ కూడా మంచి పనులు చేయడానికి. ఇప్పుడు గుర్తుకొచ్చిన ఫలాలని చెప్తాను, అంచనాగా చెప్తాను. ఇంకా రకరకాలు, గింజ ఉన్న ఫలం అంటే గింజ లేనివంటే అరటిపండు ఇలాంటివి ఇవ్వరు అనమాట. గింజ ఉన్న ఫలం మాత్రమే ఇవ్వాలి. మనం ఉదాహరణగా కొన్ని రకాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా అండి, ఈ 16 ఫలాల నోమికి మొట్టమొదటిగా గుమ్మడికాయ చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది కూడా. గుమ్మడి పండు లాంటి బిడ్డ కలగాలి, గుమ్మడి పండు లాంటి కొడుకు కలగాలి అంటారు కదా. గుమ్మడి చాలా ఇంపార్టెంట్. గుమ్మడి పనస లేకుండా అసలు ఈ నోము నొయ్యనే నొయ్యరు. రెండోది ఏంటంటే కొబ్బరి బొండాలతో కూడా చేస్తారు, లేదా కొబ్బరికాయలు లేదా కొబ్బరి బొండాలతో చేస్తారు. అది కూడా గింజ అలా మొలకెత్తేస్తుంది కదా, మనం పెడితే మళ్ళీ మొలకెత్తుతుంది, కొత్త జన్మను పునర్జన్మను పొందుతుంది. దబ్బపండు లాంటి బిడ్డ పుట్టాలని అంటాం కదా మనం, దబ్బపండు ఆ విత్తనాలు వేసుకుని దబ్బపండును రకరకాలుగా చక్కగా వాడుకుంటాం. సి వైటమిన్, మన ఆరోగ్యానికి కూడా ఇవన్నీ రకరకాల పళ్ళు ఎందుకు పెట్టారంటే అన్ని రకాల వైటమిన్స్ బాడీలోకి వెళ్తాయి మనకి. తర్వాత బత్తాయి పళ్ళు కూడా మనం ఎంతో ఇష్టంగా తింటాం కదా, అందుకని ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో నోచుకోవచ్చు నోమని కూడా అంటారు. తర్వాత నారింజ పళ్ళు, అట్లాగే నిమ్మ పళ్ళు, జామకాయలు, ద్రాక్ష పళ్ళు గ్రీన్ కలర్ ద్రాక్ష ఉంటాయి కదా, ఆ ద్రాక్ష పళ్ళు. రామాఫలం అంటాం కదా మనం, రామాఫలమును ఇట్లాగా ఒక పెద్దగా ఉండి మంచి ఇటుక రంగులో ఉంటుంది, ఇటుక పొడి రంగులో ఉంటుంది రామాఫలం. చాలా లోపల మేగడలాగా ఉంటుంది మనం తింటుంటే. మాదీ ఫలం, మామిడి పండు, సమ్మర్లో దొరికే మామిడి పళ్ళు. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, చక్కగా టెంకు పాతి పెడితే మళ్ళీ మొక్క. అట్లాగే వెలగపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఒక సీజన్లో చాలా మంచిది. ఖర్జూర పళ్ళు, రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఖర్జూర పండు చాలా మంచిది. ఇంకా పనస పండు కూడా గింజలు ఉంటాయి కదా, అన్ని గింజలు ఉండే పళ్ళే ఇస్తారండి, గింజలేని పండు ఈ నోమికి పనికిరాదు. పనసపండు, జీడి మామిడి పళ్ళు అంటాం కదా మనం, చాలా మధురంగా ఉంటాయి, వాటి నుంచే మనకు జీడిపప్పు వస్తూ ఉంటుంది. అట్లాగే పాలపళ్ళు అంటారు, పాలపళ్ళు అంటే ఈతపళ్ళులా ఉంటాయి, ఈతపళ్ళు ఉంటాయి చూడండి, సేమ్ అట్లా గెలలగా ఈతపళ్ళులా వస్తాయి. నేను కొన్ని దేవాలయాల్లో చూశాను ఈ చెట్లు. మేము చిన్నపిల్లలప్పుడు ఉండేవారు అనమాట, మేము పసిపిల్లలప్పుడు టెంపుల్స్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పెద్ద పెద్ద ప్రాకారాల్లో గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళల్లో ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ పళ్ళు ఉగాది సీజన్లో వస్తాయి ఇవి. ఆ సీజన్లో ఆంటీస్ వచ్చి అప్పట్లో కోసుకుని వెళ్తూ ఉండేవారు. ఆంటీ తింటాం మాకివ్వండి, ఏంటివి అంటే వాళ్ళు ఒకటి రెండు మా చేతుల్లో పెట్టి ఇవి పాలపళ్ళు అంటారమ్మా వీటిని, 16 పాళ్ళ నోమును వచ్చుకుంటున్నాము అని చెప్పేవారు. పాలపళ్ళు గుళ్ళల్లో లభించి ఇంకా రకరకాల ఏదైనా గింజ ఉన్న ఫలం ఇచ్చుకోవాలి. నోము నోచుకున్నప్పుడు మనం కథ చదువుకోవాలి. ఆ కథ ఏంటో క్లుప్తంగా ఇప్పుడు మీకు నేను చెప్తాను. చాలా చిన్ని కథ, ఈ కథలో చిన్ని చిన్ని మార్పులు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రచయితలను బట్టి చిన్ని చిన్ని మార్పులు ఉంటాయి, కానీ ఫలితం ఒకటే. ఒక రాజ్యంలో రాజుగారి భార్య, మంత్రిగారి భార్య ఇద్దరు కలిసి, ఒక రాజుగారికి పిల్లలు లేరు, అట్లాగే మంత్రి గారు కూడా పిల్లలు లేరు. అయితే మంత్రి గారి భార్య మహాభక్తురాలు, శ్రద్ధ, విపరీతమైన శ్రద్ధ కలది, ఏ పని చేసినా నిష్ఠ నియమాలతో చేస్తూ ఉంటుంది అనమాట. రాజుగారి భార్యతో మంత్రి గారి భార్య పలుకుతుంది ఒకరోజు, అమ్మ మీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, అయితే నాకెవరో చెప్పారు, లేకపోతే మన రాజ్యంలో
ఆస్థాన పండితులు గారు చెప్తుంటే విన్నాను నేను. అప్పుడు ఇవ ప్రవచనాలన్నీ అవుతూ ఉంటాయి కదా రాజ్యంలో, అట్లా విన్నాను నేను. మన ఇద్దరం కూడా 16 ఫలాలు నోము చేసుకోవాలి అని అడుగుతుంది మంత్రి గారి భార్య. దానికి రాజుగారి భార్య ఎంతో సంతోషిస్తుంది, సరేనమ్మా తప్పకుండా చేసుకుందామని ఇద్దరు కలిపి చేసుకుంటారు. ఇట్లాగే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మంత్రి గారి భార్య ప్రసవిస్తుంది, ఒకటి రెండు రోజులు అటు ఇటుగా రాజుగారి భార్య ప్రసవిస్తుంది. మంత్రి గారి భార్యకి పనస పండు లాంటి, గుమ్మడి పండు లాంటి, చక్కటి దప్ప పండు లాంటి పిల్లలు పుడతారు. రాజుగారి భార్యకేమో అంగవైకల్యం అంటారు కదా, ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారు కదా, అట్లా మనోవైకల్యత, శారీరకంగా కూడా వైకల్యం ఉన్న పిల్లలు పుడతారు. దానికి రాజుగారి భార్య బిడ్డలను చూసి, అదే తనకు పుట్టిన సంతానాన్ని చూసి రోధిస్తూ ఉంటుంది అన్నమాట. అదేంటి 16 ఫలాల నోము, నేను నీతో పాటు నోచుకున్నాను, ఇద్దరికి ఒకసారే సంతానం కలిగింది, ఆ గౌరీదేవి నన్ను ఎందుకు ఇలా చేసింది అని ఆవిడ పూజ గదిలో గౌరీదేవి దగ్గర రోజు ప్రశ్నిస్తూ ఏడుస్తూ ఉంటుంది పూజలో. అమ్మ నాకెందుకు ఇలా చేసావు, ఆ మంత్రి గారి భార్యకి ఎందుకు అలా ఇచ్చావంటే, ఒకరోజు పార్వతీదేవి కల్లో కనిపిస్తుంది ఈ రాజుగారి భార్యకు. కనపడి భక్తి పూజ అనేది శ్రద్ధతో చెయ్యాలమ్మా, ఎంతసేపు చేసావు అనేది కాదు, నువ్వు ఎంత శ్రద్ధతో చేసావు అనేదే ముఖ్యం. అక్కడ నువ్వు ఇచ్చావు 16 ఫలాల నోము నోచావు కరెక్టే, కానీ అసలు ఆ పళ్ళు వంకరగా ఉన్నాయా, కొన్ని పండు అసలు పనికి రాకుండా కుళ్ళిపోయి ఉన్నాయి, కొన్ని వంకర్లు పోయాయి. ఆ మంత్రి భార్యేమో ప్రతి పండుని కూడా శ్రద్ధగా పట్టుకుని పసుపు రాసుకుంటూ తను చెక్ చేసుకుంటూ చక్కగా శ్రద్ధగా చేసుకుంది, నిష్ట నియమాలు పాటించింది, ప్రతి ముత్తైదువులోనూ గౌరీదేవిని చూసింది, మనస్ఫూర్తిగా చేసుకుంది. ఏ వ్రతమైనా సరే, ఏ పుణ్యమైనా, ఏ నోమైనా సరే నిష్టగా నోచుకోవాలి. అందుకని డ్యూటీకి ఏదో ఆవిడ చెప్పింది కదా అని పరిచారకులకు చెప్పేసి, నువ్వు రాణివి కదా, నీకు చెలికత్తెలు పరిచారకులు ఉంటారు కదా, 16 పళ్ళల్లో రెడీ చేసేయండి, అట్లా చేయడం వల్లనే ఇట్లా జరిగింది అంటే, ఆవిడ మళ్ళీ అమ్మవారి దగ్గర చెంపలేసుకుని క్షమాపణ అడిగి ఈ రాణి గారు మళ్ళీ చక్కగా 16 ఫలాల నోము చక్కగా ప్రతి పండు తనే పట్టుకుని చూసుకుని పసుపు రాసుకుంటూ అన్నీ వంకర టెంకర లేని పళ్ళుతో పూజ చేసి, చక్కటి ఫలాలతో, అందమైన ఫలాలతో పూజ చేసి 16 ఫలాల నోము నోచుకుని రత్నాలు లాంటి, వజ్రాలు లాంటి మళ్ళీ సంతానాన్ని పొందుతుంది రాణి గారు. ఇది కథ సారాంశం. ఈ కథ మనం రోజు చదువుకుంటూ ఉంటాం అన్నమాట, ఈ నోము తీర్చుకునే వరకు. ఇదండి, మీరందరూ కూడా చక్కగా 16 ఫలాల నోము నోచుకుని చక్కటి మీకు ఏ అదృష్టం కావాలంటే అదృష్టాన్ని పొందుతారని ఆశిస్తూ మరొక మంచి వ్లాగ్తో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.